రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో మాట్లాడుతున్నాడని నవీన్ అనే యువకుడిని హరిహర కృష్ణ అనే యువకుడు దారుణంగా హతమార్చాడు. అయితే ఇంటర్లో యువతితో పాటు ఇద్దరు యువకులు కలిసి చదువుకున్నారు. హరిహర కృష్ణతో చనువుగా ఉండే ఆ యువతి మృతుడు నవీన్తోనే మాట్లాడేది. అది తట్టుకోలేని హరి ఈ నెల 17న ఓఆర్ఆర్ సమీపంలో నవీన్ దారుణంగా హతమార్చాడు. ఈ నెల 22న నవీన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నార్కట్పల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. హత్య చేసింది తానేనని హరికృష్ణ పోలీసుల ముందు లొంగిపోయాడు. అటు నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. నవీన్ను స్నేహితుడు హరిహర కృష్ణ కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీస్తుందన్నారు. నవీన్ను హత్య చేసి ఒక్కో అవయవాన్ని ఫోటో తీసి ఆ యువతికి పంపిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆ యువతిని కూడా కేసులో నిందితురాలిగా చేర్చామని తెలిపారు. టూ మంత్స్ అయితే అది కోర్స్ కంప్లీట్ అయిపోయేది. సో అది వాళ్ళు ఇతను చంపిన వ్యక్తి హరిహర కృష్ణ, పీరాల హరిహర కృష్ణ, సన్న ప్రభాకర్. ఐడియల్ కాలేజ్లో ఇద్దరు క్లాస్మేట్స్, వాళ్ళు ఇంటర్లో క్లాస్మేట్స్. ఆ తర్వాత ఈ హరిహర కృష్ణ అనే అబ్బాయి అరోరా కాలేజ్లో జాయిన్ అయ్యిండు. మా అబ్బాయి ఏమో నల్గొండ యూనివర్సిటీలో జాయిన్ అయ్యిండు. అయితే 17th రోజు శుక్రవారం రోజు వాళ్ళ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ మొత్తం గెట్ టుగెదర్ పార్టీ ఉందని చెప్పేసి మా అబ్బాయిని పిలవడం జరిగింది. అదే రోజు 10 గంటల ఆ ప్రాంతంలో ఇక్కడికి తీసుకొచ్చి ఆయన అదే రోజు హత్య చేయడం జరిగింది. ఈ హరిహర కృష్ణ అనే అబ్బాయి నెంబరు ఒక అమ్మాయికి, ఈ మొత్తం జరిగింది ఒక అమ్మాయి వల్ల. అంటే ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నారనే విషయంతో అతను పగబెట్టుకొని మా అబ్బాయిని చంపేయడం జరిగింది సార్. అయితే ఈ హరిహర కృష్ణ అనే అబ్బాయికి ఒక అమ్మాయి ఫోన్ చేసిందంట. అయితే వాళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఈ హరి అనే అబ్బాయి నెంబర్ వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసుకొని నాకు ఫార్వర్డ్ చేశారు. ఆ నెంబర్కి నేను కాల్ చేస్తే లేదు, మాకు ఇట్లా 17th రోజే ఇట్లా చిన్న పార్టీ అయింది, తర్వాత నేను చిన్న గొడవ కూడా అయింది, గొడవ అయితే నేను ఓఆర్ఆర్ దగ్గర డ్రాప్ చేసేసిన, మీ నవీన్ ఏమో కాలేజ్కి వెళ్ళిపోతాను చెప్పిండు, సో అక్కడే రోడ్ పైన డ్రాప్ చేసేసి వెళ్ళిపోయినా అని అది అబ్బాయి వర్షం చెప్పిండు. సో మేము 21వ తారీఖు నాడు అదే రోజు నెక్స్ట్ 17th రోజు ఇన్సిడెంట్ జరిగింది. 18th రోజు వాళ్ళ బాబాయ్ చనిపోవడంతో మేము బిజీగా ఉన్నాము, ఎవరు రాలేకపోయినాం సార్. అంటే ఈ అబ్బాయి 19th నుంచి మాకు కాల్ చేస్తున్నాడు కంటిన్యూగా, హరి అనే అబ్బాయి. ఆ తర్వాత మేము 21వ కి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం సార్. అదే రోజు ఈ అబ్బాయి స్విచ్ ఆఫ్ చేయడం పరారైండు. తర్వాత మాకు తెలిసింది ఈ అబ్బాయి చనిపోయి నిన్న వచ్చి లొంగిపోయిందని చెప్పేసి నిన్న తెలిసింది. కంపల్సరీ ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వీళ్ళు దీంట్లో ఒక్కటి చంపలేదు, వీళ్ళు గ్రూప్గా కలిసి చంపడం జరిగింది సార్. జస్ట్ కంపల్సరీ ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అతని కూడా కంపల్సరీ ఉరిశిక్ష పడే విధంగా చూడాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. అటు నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నవీన్ను స్నేహితుడు హరిహర కృష్ణ కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీస్తుందన్నారు. నవీన్ను హత్య చేసి ఒక్కో అవయవాన్ని ఫోటో తీసి ఆ యువతికి పంపిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆ యువతిని కూడా కేసులో నిందితురాలిగా చేర్చామని తెలిపారు.